హాయ్ ఫ్రెండ్స్, బాగుంది కదా ఇది? చెట్టు నిండా పూలు చాలా బాగా వచ్చాయి, కలర్ఫుల్గా ఉంది. ఇది పింక్ బో, ఏదో బాగుంది. వైట్ వైలెట్, చాలా బాగుంది. అంటే వైట్ ఇంతకుముందు పింక్ చూసాం కదా, దాన్నే వైట్ బాగుంది. ఇదిగో ఇదే అలసందులో ఇది అంటారు దీన్ని. ఇలా రావాలండి, తులసి రావాలంటే ఇలా రావాలి. చూడండి ఎంత బాగుంది, సారవంతమైన భూమిలోనే వస్తాయి. ఈ మిరప చెట్టు కూడా బాగున్నాయి కదా, తులసి. ఇది కృష్ణ తులసి, ఇది లక్ష్మీ తులసి. తులసి శ్రీకృష్ణుడికి, శ్రీరాముల వారికి మాలలు చక్కగా కడతారు కదా, బాగా ఇష్టం అని చెప్పి పెడుతుంటారు. వెంకటేశ్వర స్వామికి కూడా తులసి మాలలు పెడుతుంటారండి. మా దగ్గర ఆలయాల్లో వెంకటేశ్వర స్వామి తులసి మాలలు అమ్ముతుంటారు అన్నమాట. బయట బాగుంటాయి అవి చూడడానికి. అసలు ఎంత మంచిగా ఉంటుందండి, చాలా అంటే చాలా బాగుంటుంది. కోయిలమ్మ పాట పంచమస్వరంలో పాడుతుంటారు అది. అంటే పంచమస్వరం అంటే అక్కడనమాట, పా అంటే అది పంచమస్వరం. కో అంటుంది, అది పంచమస్వరం అన్నమాట. ఎంత బాగా అంటారో, దానికి కూడా స్వరాలు కట్టి చెప్తుంటారు పంచమస్వరంలో అనింది కోయిల అని. భలే ఉంటుంది కదా. ఏదో గోరింటాకు మొక్కలాగా ఉంది. మనం కూడా పక్షులతో చిన్న పిల్లలం అయిపోయి ఆడుకుంటాం.